ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సిబిఐ అనేటువంటి విచారణ సంస్థ ఆంధ్రప్రదేశ్లో విచారణ చేయడానికి లేదు అన్నారు. 3 మాసాల క్రితం నువ్వు పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యవస్థని 3 మాసాల్లోనే ఎందుకు వద్దనుకుంటున్నావు చంద్రబాబు, ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్పగలవా అని అడుగుతున్నాం. ఇవాళ అటువంటిది సిబిఐ పనిచేయకూడదన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేపు ఒకవేళ రాష్ట్ర హైకోర్టు ఏమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ ముఖ్యమంత్రి గారి మీద, ముఖ్యమంత్రి గారి మంత్రివర్గం మీద విచారణ చేయమని చెప్పి ఆదేశాలు ఇస్తే ఆ న్యాయ వ్యవస్థలనే ఆంధ్రప్రదేశ్లో వద్దని చెప్పి చెప్పేటువంటి ఆలోచన నీకేమైనా ఉందా? సుప్రీంకోర్టులో కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో ఉన్న సీనియర్ జడ్జిలు వ్యవస్థలో జరిగేటువంటి తప్పిదాలను ప్రశ్నిస్తే దాన్ని సరిచేసుకోవడానికి ఒక ప్రయత్నం చేశాయి ఆ న్యాయ సంస్థలన్నీ. అటువంటి న్యాయ వ్యవస్థలను కూడా ఇవాళ నువ్వు శాసించే విధంగా ఈ దేశంలో నా అనుమతి లేనిదే సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ విజిలెన్స్ కమిషనర్ కానీ ఏ వ్యవస్థ కూడా నన్ను దాటి ముందుకు రావడానికి లేదని అంటే మరి ఇవాళ ఈ దేశ రాజ్యాంగం ఏమవుతుందని అడుగుతున్నా. ఈ విధమైనటువంటి అనాలోచిత లేకుంటే అహంకారపూరిత ధోరణ కలిగిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో కాదు ఇవాళ భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రాల్లో కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇటువంటి ముఖ్యమంత్రిని రాజ్యాంగంలో మనం ఎప్పుడు కూడా చూడలేదు, ప్రజా పరిపాలనలో చూడలేదు. ఇవాళ పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో జ్యోతిబాస్ గారు లాంటి 2.5 దశాబ్దాల కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జ్యోతిబాస్ గారు రాజ్యాంగంలో ఉన్నటువంటి లేదా భారత ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పొప్పులను ఎత్తి చూపించి తన రాష్ట్రానికి మేలు కావాలని కోరుకున్నాడే తప్ప సమైక్య స్ఫూర్తికి మాత్రం, సమాఖ్య స్ఫూర్తికి మాత్రం ఏనాడు వాళ్ళు వ్యతిరేకంగా పనిచేయలేదు. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ద్రవిడ ప్రభుత్వాలు డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ లేకుంటే అన్నాదరై ఇలాంటి సీనియర్ నాయకులు ఉన్నటువంటి ఆ రాష్ట్రాల్లో కూడా సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఏనాడు కూడా వాళ్ళు ముఖ్యమంత్రులుగా పరిపాలన చేయలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అంతా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. భారత రాజ్యాంగాన్నే ప్రశ్నించి శాసించే స్థాయికి చంద్రబాబు నాయుడు గారు రావడం అనేటువంటిది మరి దురదృష్టకరం. ఇదే చంద్రబాబు నాయుడు గారిని 1995లో తన మొదటిసారి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ నాయకత్వాన్ని, ఆ పార్టీ సింబల్ని ఎప్పుడైతే తీసుకున్నాడో నాటి నుంచి నేటి వరకు కూడా మధ్యలో ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలం తప్ప మిగిలిన ఇన్ని సంవత్సరాల కాలం మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇవాళన్న విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కానీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు సిబిఐ దర్యాప్తులు ఎప్పుడు కోరలేదని అడుగుతున్నా. మరి ఇన్ని సంవత్సరాలు సిబిఐ నీకు చుట్టం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కేసు విచారణకు వస్తే సిబిఐ ఇవాళ ఈ రాష్ట్రానికి రాకూడదంటారు. ఇది ఎక్కడి ఆలోచన, ఎక్కడి విఘ్నత నీకు అని చెప్పి ఇవాళ ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ భారతదేశంలో మరి అనేక మంది ప్రధానమంత్రులుగా ఉన్నారు, ముఖ్యమంత్రులుగా పనిచేశారు, ఎవరు కూడా రాజ్యాంగాన్ని ప్రశ్నించలేదు, సమాఖ్య స్ఫూర్తిని ప్రశ్నించలేదు. ఇవాళ నీవు ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రమే కాదు,
ఇదొక ప్రత్యేక దేశం అన్నట్టుగా నువ్వు ఇవాళ ఆలోచన చేస్తున్నావంటే, మరి ఈ రాజ్యాంగ వ్యవస్థలో పనిచేసేదానికి నీకు అర్హత ఉందా లేదా అని ఇవాళ ఆలోచన చేయాల్సిన సమయం. ఇవాళ న్యాయశాస్త్రాలని, చట్టాలని, లేకుంటే ఎగ్జిక్యూటివ్ని, మీడియాని, అన్ని వ్యవస్థల్ని కూడా ప్రభావితం చేసి ఆ వ్యవస్థల ప్రయోజనాలని, ఆ వ్యవస్థల ద్వారా వచ్చేటువంటి ఫలితాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి రానియకుండా చేయడంలో మీ దురుద్దేశం ఇవాళ బట్టబయలవుతుంది అని చెప్పి చెప్పక తప్పదు. అందుకనే చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఒక ఆందోళన, ఒక భయం, మనిషిలో ఒక తెలియని భయభ్రాంతులకు గురవుతున్నాడు. ఎందుకంటే 40 సంవత్సరాల రాజకీయ జీవితం గురించి తనకు తానుగా చెప్పుకునేటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 4 పదులు నిండినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో, అందులో ఒంటరి పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డితో ఎదుర్కోవడానికే నీకు సాహసం చేయలేక ఇవాళ ఎన్డీఏను వదిలి యూపీఏలోకి పోయి యూపీఏలో నీకు నువ్వుగా వెళ్ళి శాలువాలు కప్పి నేను మీతో ఉంటానని చెప్పుకునే దౌర్భాగ్య స్థితికి నువ్వు దిగజారావని చెప్పి చెప్పక తప్పదు. ఇవాళ ఒకసారి ఆలోచన చేయాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా. ఇంతకుముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 3 దఫాలు సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరారు. ఆనాడు అధికారంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, నువ్వు సిబిఐ ఎంక్వైరీ కావాలంటే వెంటనే తన మీద తన కుటుంబం మీద వచ్చినటువంటి ఆరోపణలు సైతం సిబిఐకి అప్పజెప్పి సిబిఐ చేత ఎంక్వైరీ చేయించుకుని సిబిఐ చేత క్లీన్ చిట్ తీసుకుని తిరిగి రాజకీయాల్లో మనుగడలోకి రావడం జరిగింది. మరి ఇవాళ నీ దాకా వచ్చేటప్పటికీ ఎందుకు సిబిఐని చూస్తే భయపడిపోతున్నావు? ఎందుకు ఆ గజగజ? ఈ గజగజ వణుకుడు ఎందుకు నీకు? నీలో ఏ తప్పు లేకపోతే ఇవాళ నువ్వెందుకు భయపడుతున్నావు, భయభ్రాంతులు అవుతున్నావు అని చెప్పి ముఖ్యమంత్రిని అడగాల్సిన పరిస్థితి. ఇవాళ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అనేక అక్రమాలు, అనేక దోపిడీలు, అనేక వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో ఆయన పాత్ర చాలా స్పష్టంగా బయటపడుతుంది. రాజకీయ పార్టీలకు ఇప్పటికే అనేక దఫాలుగా ఈ విషయాల్ని ప్రస్తావనకు తెస్తే వ్యవస్థల ద్వారా నువ్వు వాటిని నీరుగార్చే ప్రయత్నం చేశావు. ఇవాళ నువ్వు భారత రాష్ట్రపతి కన్నా, లేకుంటే సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ కన్నా అతీతమైనటువంటి శక్తివంతుడిని అని చెప్పి నువ్వు భావిస్తున్నట్లుందే తప్ప నువ్వు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో, రాజ్యాంగంలో ఆ చట్టంలో పనిచేసేటువంటి వ్యక్తిగా ఇవాళ నువ్వు ఊహించుకోవడం లేదు. దీనికి కూడా కారణం ఉంది. నువ్వు చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు, ఎన్టీ రామారావు గారిని గద్దె దింపడంలో కానీ, ఎన్టీ రామారావు గారు పార్టీని సింబల్ని తీసుకుని ఎన్టీ రామారావు కుటుంబాన్ని నువ్వు నిర్వీర్యం చేసినప్పుడు కానీ, లేదు అనేక రాజ్యాంగ వ్యవస్థల ద్వారా ఒక దోపిడీ వ్యవస్థను సృష్టించుకుని భారతదేశంలో అత్యంత ధనవంతుడైనటువంటి దోపిడీదారుడిగా ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్న చంద్రబాబు నాయుడు ఈ వ్యవస్థల్లో ఏ ఒక్క వ్యవస్థ అయినా నిన్ను ప్రశ్నించుంటే, లేదు నీ తప్పు ఎత్తి చూపించి నీ మీద చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించుంటే ఇవాళ నువ్వు రాజ్యాంగాన్ని ప్రశ్నించేవాడివి కాదు, సమాఖ్య స్ఫూర్తిని ప్రశ్నించేవాడివి కాదు, వ్యవస్థల్లో లోపాలని నువ్వు అనుకూలంగా మలుచుకొని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ ఇవాళ సేవ్ నేషన్, సేవ్ డెమోక్రసీ అనేటువంటి అర్హత నీకు ఎక్కడుంది అని అడుగుతున్నాం. ఇవాళ ఎన్నో రకాలుగా దోపిడీ వ్యవస్థ, సిబిఐని చూసి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ముందు నిజాయితీ కలిగినటువంటి పరిపాలన నువ్వు అందించుంటే ఈ రాష్ట్రంలో,
చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలనా దక్షత నీకు ఉండుంటే ఇవాళ సిబిఐని గురించి ఎందుకు గజగజలాడుతున్నావు చంద్రబాబు? ఇవాళ నీకు పోలవరం ప్రాజెక్టుకి వచ్చినటువంటి నిధులు దారి మళ్ళాయి, మెట్టెక్ పార్కు గురించి వచ్చిన నిధులు దారులు మళ్ళాయి, కేంద్రం ఇచ్చేటువంటి ప్రతి పైసా ఇవాళ దారి మళ్లించి నీవు దోపిడీ చేసుకుని నీ యొక్క సొంత ఆస్తులను లేదా నీ యొక్క పార్టీ కార్యకర్తల యొక్క ఆస్తులను పెంచుకోవడానికి ప్రయత్నం చేసింది. దానివల్ల ఇవాళ సిబిఐ విచారణ జరిగితే ఈ గుట్టు రట్టవుతుందని, తను చేసినటువంటి తప్పులు, తను చేసిన దోపిడీ ఇవాళ బయటకు వస్తుందనేటువంటి ఒక భయంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర దర్యాప్తు సంస్థల్ని నా రాష్ట్రానికి రావాలంటే నా అదుపాగ్యంలో ఉండాలి అని చెప్పే పరిస్థితికి వచ్చాడు. మరి గతంలో ఏనాడు చెప్పనటువంటి పరిస్థితి. ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అనేక రాష్ట్రాల్లో ఇవాళ కేంద్ర దర్యాప్తు సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. మరి ఎక్కడా కూడా ఇటువంటి ఆలోచన చేసిన పరిస్థితి లేదు. గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి గవర్నర్ వ్యవస్థను ప్రశ్నించారే కానీ అసలు రాజ్యాంగమే ఉండకూడదు, రాజ్యాంగమే నా చేతి కిందకు రావాలని ఎవరూ అనుకోలేదు. అనేక మంది పెద్దలు స్వర్గీయ బూర్గుల రామకృష్ణరావు గారి దగ్గర మొదలుపెట్టి నిన్న మొన్నటి వరకు పనిచేసిన అనేక మంది ముఖ్యమంత్రులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఇలాంటి అనేక మంది పెద్దలు చేసినటువంటి పరిపాలనలో ఏనాడు కూడా సమాఖ్య స్ఫూర్తిని ప్రశ్నించిన దాఖలాలు లేవు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. భారతదేశ విచ్ఛిన్నానికి, రాజ్యాంగాన్ని అణచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద మీరు ఏమి చర్యలు తీసుకోబోతున్నారో ఇవాళ ఈ దేశ భద్రతకి, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉన్నప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏం పనిచేయబోతుంది, భారత రాష్ట్రపతి గారు ఏ రకమైన నిర్ణయం తీసుకోబోతున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఈ దేశ ప్రజల భద్రతకి ఇది అవసరమని చెప్పి చెప్పక తప్పదు.